హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. అంటే నార్మల్గా కాకుండా ఏదైనా మనం కొంచెం స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ చికెన్ కర్రీని చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం కోసం ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అదేవిధంగా 2 స్పూన్ పెరుగు వేసుకోవాలి. తర్వాత ఇందులో మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా స్పైసెస్ని కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. నాకైతే 1 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని తర్వాత 30 మినిట్స్ లేదు అంటే 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇక తర్వాత పూరి చేసుకోవటం కోసం ఫస్ట్ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇందులోకి 2 కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని 1 స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మనం పెరుగు యాడ్ చేయడం వలన టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఎక్కువసేపు అంటే ఎంతసేపు అయినా కానీ మనకు పూరీలు అలానే మృదువుగా బాగుంటాయి. తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము డౌని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కనుక పూరీలు చక్కగా పొంగుతూ రావాలి అనుకుంటే బొంబాయి రవ్వని 1 స్పూన్ యాడ్ చేసి డౌని ప్రిపేర్ చేసుకోండి. అదేవిధంగా పూరీలు చక్కగా మంచి కలర్లో రావాలి అనుకుంటే, బ్రౌన్ కలర్లో రావాలి అనుకుంటే 1/2 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసి డౌని ప్రిపేర్ చేసుకోవాలి. మనకు పూరి పిండి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఉండాలి. అంటే చపాతీ డౌ ప్రిపేర్ చేస్తాం కదా, చపాతీ కన్నా కాస్త లూజ్గా ఉండేటట్లు చూసుకోండి. పూరి పిండిని ప్రిపేర్ చేసి సైడ్ పెట్టేశానండి. ఇక తర్వాత మనము కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వటం కోసం కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్నాము అంటే ఆనియన్స్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఎప్పుడు కానీ చికెన్తో ఏవైనా రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు, అంటే ఎలాంటి రెసిపీస్ అయినా సరే, కర్రీ కానీ ఫ్రై కానీ అదేవిధంగా బిర్యానీ ఎలాంటివైనా కానీ అందులో మనము ఫ్రైడ్ ఆనియన్స్ని కానీ యూజ్ చేసాము అంటే మనకు టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుని 1-2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకొని 1-10 మినిట్స్ అలానే వదిలేసాము అంటే మనకు అందులో వాటర్ మొత్తం రావడం స్టార్ట్ అవుతుంది. మనకు వీక్ డేస్లో టైం అయితే అసలు కుదరదు, హడావిడిగా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం వీకెండ్స్లో కానీ ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా స్పెషల్గా ట్రై చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత చూసాము అంటే చికెన్లో ఈ విధంగా వాటర్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు 1 కప్పు వరకు టమాటోస్ని వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇక తర్వాత హెల్దీగా వడలు అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి. అందుకోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే 5-6 వరకు పచ్చిమిర్చి, అలానే కొద్దిగా అల్లము, వెల్లుల్లి రెబ్బలు, అలానే కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా లైట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా అంటే 1-3 అవర్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మనం పప్పు నానబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని అయితే నేను కింద పోయిన ఈ వాటర్ మొత్తము నేను చెట్లకు వేసుకుంటాను. మనం మొక్కలకి వేయటం వలన మొక్కలు కూడా చాలా హెల్దీగా గ్రో అవుతాయి. తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పును మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆని పాలకూరకు యాడ్ చేయటం వలన మనం వడలు డీప్ ఫ్రై చేసి ప్రిపేర్ చేస్తాం కదా, ఆ విధంగా అంటే కాస్త అయినా హెల్దీగా ఉంటుంది అనేసి నేను ఈ విధంగా లీవ్స్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక నేను వడ కోసం పప్పు ప్రిపేర్ చేసుకునే లోపు ఈ చికెన్ కర్రీ కూడా ఇందులో వాటర్ మొత్తం వచ్చింది కదా, వాటర్ కూడా అయిపో వచ్చింది. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని 1-20 మినిట్స్ అలానే బాయిల్ చేసుకోవాలి. ఇక తర్వాత వడ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలైతే వేసుకుంటున్నానండి.
ఇక నేను వడల షేప్లో అయితే వేయట్లేదు, రౌండ్ షేప్లో వేస్తున్నాను. ఎందుకంటే మా బాబు అయితే వడలు అయితే ఇష్టంగా తినడు, బోండాలు అని చెప్పేస్తే ఇక తినేస్తాడు. అలాంటప్పుడు ఇక వాళ్ళకు ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చినామంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా. మనము డైలీ అయితే డీ ఫ్రై ఐటమ్స్ అలా తీసుకోం కదా, నార్మల్గా హెల్తీగానే తీసుకుంటాము. కాకపోతే మంత్లీ వన్స్ లేదు 2 వీక్స్ వన్స్ అలా ఈ విధంగా డీ ఫ్రై ఐటమ్స్ కూడా తీసుకున్నాము అంటే మనకు అంటే ఎప్పుడూ రొటీన్ గా హెల్తీనే కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. తీసుకోవాలి అంటే తినాలి అని కాదండి, కాకపోతే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు టేస్టీగా కావాలి. అలాంటప్పుడు మనము డైలీ హెల్తీగానే చెప్పాము అంటే వాళ్ళకు బయట ఫుడ్స్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని మారం చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే అప్పుడప్పుడు కాస్త హెల్తీగా టేస్టీగా కూడా చేస్తూ ఉండాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని విజిట్ చేయండి. అందులో మీకు కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోవటం వల్ల మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వడలు ప్రిపేర్ చేసుకునేలోకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కాస్త లైట్గా స్పైసెస్ యాడ్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. అందుకోసం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం మిరియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి, అదేవిధంగా చికెన్ మసాలా పౌడర్, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా పూరి ప్రిపేర్ చేసాము అంటే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అందుకోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా డౌని, ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన ఏదైనా పిండి పైన ఆరున్నా కానీ మనకు పిండి మొత్తం నీట్గా మిక్స్ ఇక అయిపోతుంది. తర్వాత పూరీలు ఏ సైజులో కావాలనుకుంటున్నారో అంత పిండిని తీసుకుని పూరీలు ఒత్తుకోవాలి. మనకు పూరీలు ఎప్పుడు కానీ పౌడర్ వేసుకుని పూరీలు ఒత్తుకోకుండా ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకున్నాము అంటే మనకు పూరీలు అంటుకోకుండా నీట్గా ఒత్తుకోవచ్చు. ఒకవేళ మనము ఆయిల్కి ప్లేస్లో పౌడర్ని యూజ్ చేసుకుని పూరీలు ఒత్తుకున్నాము అంటే పూరీలు మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మొత్తం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఆయిల్ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఆయిల్ మనం వడలు ప్రిపేర్ చేసాం కదా, అందులోని చిన్న పార్టికల్స్ అంతా ఆయిల్లో ఉండిపోతుంది, నార్మల్ గరిటతో రాదు. అలాంటప్పుడు టీని వడగట్టే ఈ విధంగా ఫిల్టర్ ఉంటుంది కదా, ఈ ఫిల్టర్తో మనం తీసేసాము అంటే నీట్గా వచ్చేస్తుందండి. తర్వాత పూరీని డీప్ ఫ్రై చేసుకోవడానికి పూరి ఒత్తుకున్న పూరీని ఇందులో వేసుకుంటున్నాను. పూరీని వేసిన తర్వాత మనము గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు ఈ విధంగా పొంగిన తర్వాత 1 మినిట్ ఈ విధంగా ఫ్రై అవనించి తర్వాత తీసుకోవాలి. లేదు మనం మైదా పిండితో ప్రిపేర్ చేసాము అంటే పొంగిన వెంటనే తీసేసేయాలండి. ఈ విధంగా ఉంచటం వలన అంటే 1 మినిట్ ఈ విధంగా ఫ్రై చేయటం వలన మనకు పూరి చల్లారిన తర్వాత కూడా ఈ విధంగా పఫ్గానే ఉంటుంది. మనం పూరీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్లేట్లో ఒక టిష్యూని వేసి తర్వాత మనం పూరీలు వేసుకోవాలి. అలా చేయటం వలన ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ టిష్యూస్ లేవు అనుకుంటే ఈ విధంగా హోల్స్ ఉన్న బౌల్ని ఒక ప్లేట్లో ఉంచి తర్వాత పూరీని ఈ విధంగా హారిజాంటల్గా పెట్టాలి. ఫ్లాట్గా పెట్టాము అంటే మనకు ఎక్సెస్ ఆయిల్ అయితే పోదు. ఈ విధంగా హారిజాంటల్గా పెట్టాము అంటే అందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ మొత్తం. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.